సర్వ శరీరులకు దేవుడు సర్వశరీరుల ప్రార్థన ఆలకించే దేవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు దేవునికి స్తోత్రములు ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన శుభవార్త ఈ కృపావార్త ఈ దినపు వాగ్దానము రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము మీ కార్యము సఫలమగును దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రము కలుగునుగాక రక్షించుటకు శక్తిమంతుడు సమర్థుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రేమను బట్టి ప్రియమైన నా సహోదరి సహోదరులరా మన దేవుడు మనము మొర్రపెట్టగా నేను ఉన్నాను అని ఉత్తరమిచ్చే దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ఒక్కరే మనము చేసిన ప్రార్థనా విన్నపములను ఆలకించి మనం అడిగిన వాటిని సఫలపరుస్తానని ఈ దినమున దేవుడు మనకు వాగ్దానము చేయుచున్నారు చరిత్రలో చూస్తే రాజులందరూ యుద్ధాలలో విజయము కొరకు యుద్ధాయుధములను గుర్రముల బలము మీద ఆధారపడి దూరిలో కలిసిపోయేవారు కానీ ఇరవయవ కీర్తన ఐదవ వచనములో దావీదు రాజు ఈ విషయాన్ని గ్రహించి దేవునికి ప్రార్థించి ఆయనను ఆరాధించి యుద్ధానికి వెళ్ళి విజయం సాధించేవారు ఆయన నలభై సంవత్సరముల రాజ్య పరిపాలనలో అపజయము ఎరుగరు దేవుడు ఒక్కడే మన యుద్ధములన్నిటిలో సహాయం చేస్తారు మన ప్రయత్నములన్నిటినీ మన కార్యములన్నిటినీ సఫలపరుస్తారు దేవుణ్ణి ప్రార్థిస్తే బాహ్య జీవితంలో అంతరంగిక జీవితములో జరిగే యుద్ధములలో క్షేమకరమైన విజయము మనకు అనుగ్రహించి మన కోరికలు మన ఆలోచనలు మన కార్యములు సఫలము చేస్తారు కృపగలిగిన దేవుడైన యేసు క్రీస్తు ప్రభువు ఒకటవ సమయలు గ్రంథము ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము ప్రకారం ఎల్కా భార్య అయిన హన్న కన్నీటితో ప్రార్థించగా దేవుడు ఆమె కన్నీటిని చూసి ప్రార్థన ఆలకించి హన్న హృదయవాంఛి అయిన గర్భఫలమును అనుగ్రహించారు హన్న తన ప్రార్థన విజ్ఞాపనమును ఆలకించి తన కోరికను తన కార్యమును సఫలపరిచిన దేవునికి తన గర్భఫలమైన సమూయేలును అప్పగించింది దేవుడు ఇచ్చిన బిడ్డను ఆమె దేవునికి అప్పగించింది ఇది సమర్పణ అంటే మనం కానుకలు ఫలాలు ఇస్తాము కానీ ప్రార్థన సఫలపరిచే దేవుణ్ణి మహిమపరిచే జీవితం మనము ఇవ్వగలగాలి యష్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనము ప్రకారం హిజ్గియాకు మరణకరమైన రోగము కలుగగా హిజ్గియా ప్రార్థించగా దేవుడు హిజ్గియా కోరికను మన్నించి ప్రార్థనను సఫలపరిచి పదిహేను సంవత్సరముల ఆయుష్కాలము అనుగ్రహించారు జీవాధిపతి అయిన దేవుడు నా సహోదరి సహోదరులరా సామాన్యముగా చాలామంది వారి వారి జీవితములలో సఫలీకృతము కావాలని మరికొందరు క్షేమకరమైన సుఖవంతమైన జీవితం కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు కానీ దావీదు హన్న హిజ్గియా వారి వారి కష్టాలలో ఇబ్బందులలో దేవుణ్ణి ప్రార్థించి వారి హృదయవాంచలు సఫలమవటమే కాకుండా దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉన్నారు అపోస్తల కార్యములు పన్నెండవ అధ్యాయము ఐదవ వచనము ప్రకారం సంఘం అత్యాశక్తితో ప్రార్థించగా చరసాల నుండి పేతురు విడిపించబడి దేవుడు ఆ పేతురు యొక్క కార్యము సఫలమయ్యేటట్లుగా చేశారు యాకోబ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము ప్రకారం ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే కానీ అత్యాశక్తితో ప్రార్థన చేయగా దేవుడు ప్రార్థన ఆలకించి ప్రతిఫలం అనుగ్రహించారు నా ప్రియులారా దేవుణ్ణి ప్రార్థిద్దాం మన దేవుడు మన కార్యమును సఫలపరిచే దేవుడు మనం దేవునితో మాట్లాడదాం మన హృదయ వాంఛలు దేవుడు తీర్చి మన కోలికలను మన ఆలోచనలను దేవుడు సఫలపరచునుగాక దేవుడు ఈ వాగ్దానం మనందరి జీవితములలో ఆశీర్వదించి దీవించి ఫలభరితము చేయునుగాక దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక Amen, Amen, Amen.